హుస్సేన్ సాగర్ లో వినాయకుడిని నిమజ్జనానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఏడాదికి మాత్రమే గణేశుణ్ణి నిమజ్జనం చేయవచ్చంటూ తీర్పును వెలువరించింది. ఇదే చివరి అవకాశమంటూ గట్టిగా చెప్పేసిన ధర్మాసనం నిమజ్జనం చేసిన వెంటనే వ్యర్థాలను తొలగించాలని ఆదేశించింది. ఇక హుస్సేన్ సాగర్ లో ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉండేదని, ఇలాంటి చర్యల వల్లే పూర్తిగా కలుషితమైందని అన్నారు సీజే ఎన్వీ రమణ. పూర్తిగా మనమే పాడు చేసి మళ్లీ బ్యూటిఫికేషన్ ప్యూరిఫికేషన్ అంటూ వాటి కోసం కోట్లు ఖర్చు చేయడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ప్రధానంగా హుస్సేన్ సాగర్ లో పిఓపి పర్యావరణానికి అయితే హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన వినాయక విగ్రహాలు నిమజ్జనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఇకపై కాసేపటి క్రితం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఈ ఒక్క సంవత్సరం హుస్సేన్ సాగర్ లో పీఓపీతో పాటు అన్ని రకాల వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్వీ రమణ తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై కొంత అతృప్తి వ్యక్తం చేశారు. చాలా కాలంగా ఈ సమస్య హైదరాబాద్ ను వేధిస్తుంది, అయినప్పటికీ కూడా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు దిద్దుబాటు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి జస్టిస్ ఎన్వీ రమణ కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఒక్క సంవత్సరం హుస్సేన్ సాగర్ లో అన్ని రకాల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని, కానీ వచ్చే సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో పర్యావరణానికి హాని కలగకుండా హుస్సేన్ సాగర్ లో జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి సుప్రీంకోర్టు వినాయక నిమజ్జనాలకు అనుమతించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొంత ఊరట కలిగింది. ఎందుకంటే హుస్సేన్ సాగర్ లో పీఓపీతో తయారైన వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలన్న దానిపై తెలంగాణ ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా తర్జన పర్జన పడుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. అయితే కరుణాకర్, ఇక్కడ ఎన్వీ రమణ స్ట్రైట్ గా వ్యాఖ్యలు చేయడం జరిగింది, మంచినీటి సరస్సుని కలుషితం చేస్తూ తర్వాత ప్యూరిఫికేషన్ అంటూ ఖర్చులు చేయడం దాన్ని తప్పుపట్టారైనా దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాల కార్యక్రమం కావచ్చు, లేదంటే హుస్సేన్ సాగర్ లో చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ నీరంతా కూడా కలుషితం అంటే హుస్సేన్ సాగర్ లో కలవడం కావచ్చు. ఇది చాలా ఏళ్ళుగా కొనసాగుతూ వస్తుంది. హుస్సేన్ సాగర్ నీళ్లు కలుషితం అవుతున్నాయి. హుస్సేన్ సాగర్ యొక్క పరిసర ప్రాంతాల్లో అయితే పర్యాటకంగా అభివృద్ధి చేశారు, నెక్లెస్ రోడ్ కావచ్చు, ఇటు హుస్సేన్ సాగర్ విగ్రహాలు ఉన్న వైపు కావచ్చు, పూర్తి స్థాయిలో పర్యాటకులు వచ్చిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున హుస్సేన్ సాగర్ కలుషితం నీరు వల్ల దుర్వాసన వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నీటినంతా కూడా శుద్ధి చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అవి ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇటువంటి సమయంలో పెద్ద ఫాస్ట్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల హుస్సేన్ సాగర్ యొక్క నీళ్లు మరింత కలుషితమైన ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అంశాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తావించాలి. ఇది కొత్తగా హైదరాబాద్ లో వచ్చిన సమస్య కాదు, చాలా ఏళ్ళుగా హుస్సేన్ సాగర్ యొక్క కలుషిత నీటిపై పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావట్లేదని చెప్పి జస్టిస్ ఎన్వీ రమణ కొంత అసహనం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ ఒక్క సంవత్సరం ప్రభుత్వానికి ఈ వినాయక నిమజ్జనాలు నిమజ్జనం చేసుకోవడానికి అనుమతిస్తూ వచ్చే ఏడాది మాత్రం ఖచ్చితంగా దుబాటు చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.